మనము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసేటువంటి వెనిలా ఐస్ క్రీమ్లో, ఆ తర్వాత మనము వేర్ చేసేటువంటి క్లోత్స్లో, ఆ తర్వాత మనము వాడేటువంటి ట్యాబ్లెట్స్, మనము కాస్మెటిక్స్లో, ఆ తర్వాత మనం తీసుకునేటువంటి ఏదైనా వెహికల్ రన్ అవ్వాలంటే దాంట్లో మనము వాడేటువంటి ఫ్యూయల్స్లో, వీటన్నింటిలో కూడా కామన్గా ఉండే ఎలిమెంటు కార్బన్. సో ఈ కార్బన్ అనేది చాలా కాంపౌండ్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది. సో ఇటువంటి కార్బన్ ఎన్ని కాంపౌండ్స్ని ఏర్పరుస్తుంది, ఆ కాంపౌండ్స్ని ఎలా ఏర్పరుస్తుంది, దాని ద్వారా మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, వీటన్నిటిని కూడా మనము ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే టాపిక్లో డిస్కస్ చేద్దాం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీసా. ఈ రోజున మనము కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఇంట్రడక్షను, దాంతోపాటుగా ఈ మూడు హైబ్రిడైజేషన్స్ని, SP1, SP2, SP3 హైబ్రిడైజేషన్స్ని ఎగ్జాంపుల్స్ సహా మనము ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొట్టమొదట కార్బన్. కార్బన్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ పీరియాడికల్ టేబుల్లో ఈ కార్బన్కి ఈ సెకండ్ పీరియడ్లో ఉంటుంది, ఆ తర్వాత ఫోర్త్ గ్రూప్ కానీ లేదా ఫోర్టీన్త్ గ్రూప్, ఫోర్త్ ఏ ఆర్ 14 గ్రూప్లో ఉంటుంది. ఆ తర్వాత కార్బన్ వచ్చేటప్పటికల్లా ఇది ఒక నాన్ మెటల్, కార్బన్ అటామిక్ నెంబర్ వచ్చేటప్పటికల్లా 6 ఉంటుంది. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనము 1s2, 2s2, ఆ తర్వాత 2p2, ఆ తర్వాత దీన్ని ఇంకా మనము 2, 4 అని చెప్పేసి కూడా రాసుకుంటాం. నేచర్లో ప్రతి ఒక్క ఎలిమెంటు కూడా ఏం చేస్తుందంటే స్టేబుల్ అవటం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఈ నేచర్లో అది స్టెబిలిటీ రావాలి అంటే అది ఏం చేస్తుంది అంటే కనుక జనరల్గా దాని వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ అవుతుంది. అలా స్టేబుల్ అవ్వాలి అంటే కనుక అది ఆ ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అవ్వాలి, గెయిన్ అవ్వాలి. అట్లా చిన్నప్పుడు ఏమవుతుందంటే అది వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అది ఒకటి. లేకపోతే కనుక దాని వ్యాలెన్సీ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా అది స్టేబుల్ అవుతుంది, దాని డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. కైనెటిక్ గ్యాసెస్ని తీసుకుంటే హీలియం అటామిక్ నెంబరు 2 అవుతుంది, దాని కన్ఫిగరేషన్ 2 ఉంటుంది. ఆ తర్వాత నియాన్ అటామిక్ నెంబరు 10, దాని కన్ఫిగరేషన్ ఏమో 2, 8. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే హీలియం ఏమో దాని వ్యాలెన్సీ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది డ్యూప్లెట్ కన్ఫిగరేషన్, కాబట్టి దానికి స్టెబిలిటీ వస్తుంది. అదే నియాన్ తీసుకుంటే దాని వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందువల్ల అది స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు కార్బన్ ఎలా స్టేబుల్ అవుతుందో చూద్దాం. కార్బన్ దగ్గర వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందువల్ల కార్బన్కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేయటం, అసలు కార్బన్కి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటంటే లూజింగ్ 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేయడం ద్వారా ఇక్కడ కార్బన్ అనేది 4+ అవుతుంది. సో కార్బన్కి ఇంకొకన్న ఆప్షన్ ఏంటంటే గెయినింగ్ 4 ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్ని 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయటం. 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం ద్వారా కార్బను ఇక్కడ 4- అవుతుంది. అది కనుక కార్బన్ ఉన్నటువంటి ఈ 6 ఎలక్ట్రాన్స్లో నుంచేసి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే, అప్పుడు 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే దానికి కన్ఫిగరేషన్ ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఆ విధంగా స్టేబుల్ అవుతుంది. లేకపోతే కనుక కార్బను 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, దాని వ్యాలెన్సీ షెల్ 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అప్పుడు కూడా స్టేబుల్ అవుతుంది. ఈ రెండు పాజిటివ్ అవుతాయా అన్నదాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట లూజింగ్ 4 ఎలక్ట్రాన్స్. కార్బన్ అనేది 6, దాని అటామిక్ నెంబర్ 6. దాంట్లో దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే కనుక మనకి ఇది న్యూక్లియస్ ఉంటుంది, ఆ తర్వాత దీంట్లో ఏమవుతుందంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ తర్వాత వ్యాలెన్స్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లో మనకి ఏంటంటే ఇక్కడ 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ని మనకి ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ని బేస్ చేస్తూ ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది న్యూక్లియస్, మనము ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ని తీసివేయాలి అంటే కనుక ఒకేసారి 4 ఎలక్ట్రాన్స్ని తీసివేయలేం, మనకి అయనైజేషన్ ఎనర్జీ ప్రకారము ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే ఒకసారి తీసేయచ్చు. సో ఒక ఎలక్ట్రాన్ తీసివేయాలంటే మనకి కొంత ఎనర్జీ అవసరం అవుతుంది, దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి అనుకుంటాం. సో ఒక ఎలక్ట్రాన్ తీసేసాం ఈజీగా, ఓకే. ఆ తర్వాత ఏమవుతుందంటే న్యూక్లియస్ అనేది మిగిలిన ఎలక్ట్రాన్స్ని బాగా హోల్డ్ చేస్తుంది, దాని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని, అది మిగిలిన ఎలక్ట్రాన్స్ని లూజ్ చేయడానికి అది ఇష్టపడదు. అందువల్ల ఏమవుతుందంటే మిగిలిన ఎలక్ట్రాన్స్ని, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, మిగిలిన ఎలక్ట్రాన్స్ని అది గట్టిగా హోల్డ్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, మనకి ఒక ఎలక్ట్రాన్ని మనం తీసేసాం ఈజీగానే, సో రెండో ఎలక్ట్రాన్ తీసివేయాలప్పటికల్లా మనము కొంచెం చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతాం.
सो एट्लागो रेंडु एलक्ट्रान कूडा मनं रिमूव चेसां सो दाने मैं सेकंड एनर्जेशन एनर्जी अट्ठा मन मूडो एलक्ट्रॉन अति कष्ट तीस आ तर नागो एलक्ट्रॉन तीसवे दाखी मन की सफिशिएंट एनर्जी अने अवेलबल उड़ा अंत एनर्जी मन ग्रैब चेयलेम అందువల్ల ఏమవుతుంది కేవలం 3 ఎలక్ట్రాన్స్ దగ్గర ఆగిపోతుంది 4 ఎలక్ట్రాన్ అనేది మనం తీసివేయలేం అందువల్ల ఇది అనేది సాధ్యం కాదు లూజింగ్ 4 ఎలక్ట్రాన్స్ అనేది సాధ్యం కాదు ఇప్పుడు మనం గెయినింగ్ 4 ఎలక్ట్రాన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనము న్యూక్లియస్ ఇప్పుడు గెయినింగ్ 4 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ న్యూక్లియస్ లో ఇది న్యూక్లియస్ అనుకోండి న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి 6 ప్రోటాన్స్ ఉంటాయి ఆ తర్వాత 6 న్యూట్రాన్స్ ఉంటాయి ఏం చేస్తుంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని ఆ తర్వాత ఇక్కడన్నా 4 ఎలక్ట్రాన్స్ ని ఈ న్యూక్లియస్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటుంది సో ఒక న్యూట్రల్ ఆటమ్ కి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మన ఏమైందంటే ఇక్కడ దీంట్లో ఇంకొక మిగిలిన 4 ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయటం ఎప్పుడైతే మనము ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తామో అంతవరకు న్యూక్లియస్ ఏం చేస్తుందంటే ప్రోటాన్ ఇంకో ఎలక్ట్రాన్ తీసుకుంటుంది ఈజీగానే ఫస్ట్ ఎలక్ట్రాన్ ని ఈజీగానే తీసుకునేది రెండో ఎలక్ట్రాన్ తీసుకునేటప్పటికి న్యూక్లియస్ ఛార్జ్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ అవదు ఈ విధంగా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ ఆ యాటమ్ అనేది ఎగ్జిస్టెన్స్ ని కోల్పోతుంది అది డిస్ట్రాయ్ అయిపోతుంది ఎందుకన్నా అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ కేవలం 6 ఎలక్ట్రాన్స్ 6 ప్రోటాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా చిన్న యాటమ్ కాబట్టి అది మిగిలిన 4 ఎలక్ట్రాన్స్ ని అది రిసీవ్ చేసుకోలేదు అంటే ఇప్పుడు ఈ ఇక్కడ కూడా ఈ ప్రాసెస్ కూడా సాధ్యం కాదు సో ఇక్కడ మనము ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేయడం గాని ఎలక్ట్రాన్ ని గెయిన్ చేయడం గాని రెండు సాధ్యం కాదు దీని మనము అయానిక్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం అయానిక్ బాండ్ అంటే ఎలక్ట్రాన్స్ ని ద బాండ్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏర్పడిన బాండ్ అయానిక్ బాండ్ అంటాం ఆ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేది తక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం ద్వారా ఎక్కువగా ఉన్న వాటిని డొనేట్ చేయడం ద్వారా జరుగుతూ ఉంటుంది సో ఇది అనేది సాధ్యం కాదు సో మరి ఇంకా సెకండ్ పాసిబిలిటీ ఏముంది అంటే కనుక దీన్ని మనము కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తీసుకుంటే అది ఎంత ఉందంటే 2.5 ఉంది ఇది కార్బన్కి కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.5 ఉంది సో అదే హైడ్రోజన్ తీసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ అనేది దానికి 2.1 ఉంది ఈ రెండు డిఫరెన్స్ ఎంత ఉందంటే 0.4 ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా కోవలెంట్ బాండ్ అనేది ఏర్పడుతుంది అయానిక్ బాండ్ అయితే కనుక ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 1.9 ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.9 ఉంటే దట్ లీడ్స్ టు అయానిక్ బాండ్ ఎప్పుడైతే దానికన్నా ఎక్కువగా ఉంటుందో దానికన్నా తక్కువగా ఉంటుందో తక్కువగా ఉంటే అప్పుడు ఏ బాండ్ ఏర్పడుతుంది కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది ఒకటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక 1.9 కన్నా ఈక్వల్గా ఉన్నా లేకపోతే అంతకన్నా ఎక్కువగా ఉన్నా అయానిక్ బాండ్ ఏర్పడుతుంది కానీ ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎంత ఉంది అది లెస్ దాన్ 1.9 ఖచ్చితంగా అది కోవలెంట్ బాండ్ మాత్రమే ఏర్పడుతుంది అల్టిమేట్గా కార్బన్ అనేది కోవలెంట్ బాండ్ని ఏర్పడుతుంది ఈ కార్బన్ అనేది మనకి ఎన్ని కోవలెంట్ బాండ్స్ని ఏర్పడుతుంది ఏ విధమైనటువంటి కోవలెంట్ బాండ్స్ ఏర్పడుతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు కార్బన్ అనేది అయానిక్ బాండ్ ఏర్పడుతుందా కోవలెంట్ బాండ్ ఏర్పడుతుందా అన్నది కార్బన్ అనేది ఈ రెండు రీజన్స్ వల్ల కేవలము అది కోవలెంట్ బాండ్ని మాత్రమే ఏర్పడుతుంది అయితే ఇక్కడ కార్బన్ కోవలెంట్ బాండ్ని ఏర్పడుతుంది అంటే కనుక కార్బన్ ఎందుకని ఎన్ని కోవలెంట్ బాండ్స్ని ఏర్పడుతుంది అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ కార్బన్ అనేది మొట్టమొదట అది సేమ్ యాటమ్స్తో కానీ డిఫరెంట్ యాటమ్స్తో కానీ ఐడెంటికల్ యాటమ్స్తో 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ని ఏర్పడుతుంది సో మొట్టమొదట కార్బన్ కెన్ ఫామ్ సింగిల్ కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది సో ఇక్కడ కార్బన్కు ఉన్నటువంటి వ్యాలెన్సీని మనము టెట్రా వ్యాలెన్సీ అని చెప్పేసి అనుకుంటాం టెట్రా అంటే 4 అంటే కార్బన్ కనుక స్టేబుల్ అవ్వాలి అంటే అదేం చేయాలి తన దగ్గర ఉన్నటువంటి 4 వ్యాలెన్సీని సాటిస్ఫై చేయాలి దాన్ని టెట్రా వ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వాలి ఎప్పుడైతే టెట్రా వ్యాలెన్సీ సాటిస్ఫై అవుతుందో అప్పుడు కార్బన్ అనేది స్టేబుల్ అవుతుంది సో దానికోసం మనకి అది 4 సింగిల్ బాండ్స్ ఏర్పడుతుంది ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం సో మనము CH4ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కార్బన్ అనేది ఇక్కడ జాగ్రత్త చూడండి కార్బన్ దగ్గర ఉన్నటువంటి వాటికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనం ఈ విధంగా రాద్దాం ఆ తర్వాత హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కూడా మనము ఇక్కడ రాద్దాం
సో ఇప్పుడు మనకి చూడండి కార్బన్ ఏమవుతుంది మొట్టమొదట తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ని అది షేర్ చేసుకునేది సో కార్బన్ ఈ విధంగా ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ హైడ్రోజన్ సో కార్బన్కి ఇప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి 8 వచ్చినాయి అంటే అది ఆక్టేట్ రోల్ని సాటిస్ఫై చేస్తుంది ఆ తర్వాత దాని టెట్రా వ్యాలెన్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది ఆ తర్వాత హైడ్రోజన్ తీసుకుంటే మనకి హైడ్రోజన్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ అనేది ఇక్కడ హైడ్రోజన్ ఏంటి దానికి రెండు ఎలక్ట్రాన్స్ అది డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ సో ఇక్కడ కార్బన్ టెట్రావాలెన్సీని సాటిస్ఫై చేయడం ద్వారా అది స్టేబుల్ అయింది హైడ్రోజన్ కూడా అది స్టేబుల్ అయింది ఇక్కడ ఎన్ని ఏర్పడినాయి కార్బన్ కెన్ ఫామ్ సింగిల్ కోవలెంట్ బాండ్ విత్ ఐడెంటికల్ యాటమ్స్ ఐడెంటికల్ యాటమ్స్ అంటే కనుక సేమ్ యాటమ్స్ ఇక్కడ చూడండి హైడ్రోజన్ 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 ఈ విధంగా కార్బన్ అనేది ఐడెంటికల్ యాటమ్స్తో కోవలెంట్ బాండ్ని ఏర్పరుస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ తీసుకుందాం కార్బన్ అనేది కార్బన్ కెన్ ఫామ్ ఇద్వెంతో ఐడెంటికల్ యాటమ్స్తో ఐడెంటికల్ యాటమ్స్తో ఐడెంటికల్ యాటమ్స్ ఈ ఐడెంటికల్ యాటమ్స్ కాకుండా డిఫరెంట్ యాటమ్స్తో కూడా కార్బన్ సో డిఫరెంట్ యాటమ్స్ ఇది సిచ్యుయేషన్ వన్ కింద తీసుకుందాం దీన్ని సిచ్యుయేషన్ టూ డిఫరెంట్ యాటమ్స్తో యాటమ్స్తో ఇది కోవలెంట్ బాండ్ ఏర్పరుస్తుంది ఎలా ఏర్పరుస్తుంది చూద్దాం ఇప్పుడు సో మొట్టమొదట కార్బన్ తీసుకుందాం కార్బన్ తీసుకుంటే ఇక్కడ కార్బన్ చుట్టూ మనము అంటే ఒక వ్యాలెన్సీ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకుంటాం ఒక కెమికల్ బాండింగ్లో దీని గురించి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఒకసారి కెమికల్ బాండింగ్లో ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అనేది వీడియో చూస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ కార్బన్ అనేది ఇక్కడ హైడ్రోజన్తో ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్తో ఆ తర్వాత ఇక్కడ క్లోరిన్ క్లోరిన్ దగ్గర వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఆ తర్వాత బ్రోమిన్ దగ్గర దాని వ్యాలెన్సీ షెల్లో మళ్ళీ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఈ విధంగా ఏమవుతుంది మొట్టమొదట షేరింగ్ అనేది ఈ విధంగా లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా మనం ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాం ఆ తర్వాత కార్బన్ ఏం చేస్తుంది కార్బన్ తన దగ్గర ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది అంటే అది డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ ఆక్టేట్ కన్ఫిగరేషన్ ఇది డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ కార్బన్ ఏమో ఆక్టేట్ కన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్స్ని అది షేర్ చేసుకునేది అదే హైడ్రోజన్ అయితే కనుక డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ బ్రోమిన్ 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడ క్లోరిన్ 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడ హైడ్రోజన్ 2 ఎలక్ట్రాన్స్ అల్టిమేట్గా మనకి ఇది ఎలా వస్తుంది సి బాండ్ హెచ్ బ్రోమిన్ ఆ తర్వాత క్లోరిన్ ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఇక్కడ కార్బన్ అనేది డిఫరెంట్ యాటమ్స్తో అదేమేంటి డిఫరెంట్ యాటమ్స్తో సింగిల్ బాండ్ ఏర్పడింది మనం ఫోర్ సింగిల్ బాండ్స్ని ఇది ఏర్పరుస్తుంది ఇక్కడైతే కనుక కార్బన్ కన్ఫామ్ సింగిల్ కోవలెంట్ బాండ్ ఎన్ని ఫోర్ సింగిల్ బాండ్స్ ఇక్కడ కూడా ఫోర్ సింగిల్ బాండ్స్ ఏర్పడుతున్నాయి ఇక్కడ కార్బన్ కెన్ ఫామ్ వన్ డబుల్ బాండ్ టూ సింగిల్ బాండ్స్ సో మనకి ఈ విధంగా ఎలా ఏర్పడుతుందో చూద్దాం దీనికి మనము ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు C2H4ని తీసుకుందాం C2H4 తీసుకుంటే కార్బన్ ఏం చేస్తుంది తన దగ్గర ఉన్నటువంటి మొట్టమొదట ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తుంది ఆ తర్వాత ఇంకో కార్బన్ ఏం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తన ఎలక్ట్రాన్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ కార్బన్కి మనము ఈ దీన్ని కూడా మన ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా మనం ఇక్కడ దా తీసుకొచ్చామనుకోండి సో ఇక్కడ వస్తుంది ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం ఆ తర్వాత హైడ్రోజన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని ఆ తర్వాత హైడ్రోజన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని ఆ తర్వాత ఈ హైడ్రోజన్ ఈ ఎలక్ట్రాన్ని ఆ తర్వాత ఈ హైడ్రోజన్ ఇట్లా తీసుకున్న తర్వాత మొట్టమొదట మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ ఏం చేస్తుంది ఇక్కడ మొత్తం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా తీసుకుంటుంది సో దీనికి ఏమవుతుంది డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ దీనికి ఇక్కడ డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ ఇక్కడ ఇదేమో డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ ఇక్కడ డ్యూప్లెట్ కన్ఫిగరేషన్ కార్బన్ దగ్గర ఇక్కడ చూడండి ఎన్ని బాండ్స్ ఉన్నాయి అంటే కనుక కార్బన్ అనేది ఇది డబుల్ బాండ్ని ఏర్పరుస్తుంది అందువల్ల మనము దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే కనుక కార్బన్ డొనేటింగ్ అండ్ ఇట్ షేరింగ్ డబుల్ బాండ్ కార్బన్ సి ఇక్కడ సింగిల్ బాండ్ ఏర్పడుతుంది ఇక్కడ సింగిల్ బాండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినప్పటికల్లా మనకి
ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఏర్పడుతుంది, ఇక్కడ మనకి సింగిల్ బాండ్ ఏర్పడుతుంది. అండ్ కార్బన్ చూడండి ఒక డబుల్ బాండ్ ఏర్పడుస్తుంది, దాంతోపాటుగా ఇక్కడ ఎన్ని సింగిల్ బాండ్స్ ఏర్పడుతుంది, ఇక్కడ ఒక సింగిల్ బాండ్, ఇక్కడ ఒక సింగిల్ బాండ్. అందువల్ల కార్బన్ కెన్ ఫామ్ వన్ డబుల్ బాండ్, టూ సింగిల్ బాండ్స్. ఓకేనా, ఆ విధంగా తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ద నెక్స్ట్ తీసుకుంటే కార్బన్ ఇంకా ఎన్ని ఏర్పడుతుంది, అండ్ ట్రిపుల్ బాండ్ని ఏర్పడుతుంది, వన్ సింగిల్ బాండ్ ఏర్పడుతుంది. కార్బన్ కెన్ ఫామ్, ఇక్కడ మూడో సిచ్యుయేషన్ తీసుకుందాం. మూడో సిచ్యుయేషన్ తీసుకుంటే కార్బన్ అనేది మనకి ఎన్ని సింగిల్ బాండ్స్ ఏర్పడుతుంది, ఆ తర్వాత మనం డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ తీసుకుందాం. ఈసారి ఒక ట్రిపుల్ బాండ్ని, ఆ తర్వాత ఒక సింగిల్ బాండ్ని అది ఏర్పడుతుంది, ఎలా అనేది చూద్దాం. సో కార్బన్ కెన్ ఫామ్, కార్బన్ కెన్ ఫామ్ వన్ ట్రిపుల్ బాండ్, వన్ సింగిల్ బాండ్. దీనికి మనము ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకోవచ్చు అంటే కనుక C2H2 తీసుకోవచ్చు. దీన్ని మనం ఇంకా ఎలా రాయొచ్చు అంటే సి డబుల్ బాండ్ సి ఈ హైడ్రోజన్, జనరల్గా రాసేటువంటి స్ట్రక్చర్ని మనం ఈ విధంగా రాసుకుంటాం దీన్ని. ఆ తర్వాత మనము తీసుకుంటే కనుక ఇక్కడ C2H2 తీసుకుందాం. దీన్ని ఎలా రాసుకుంటాం, సి ట్రిపుల్ బాండ్ సి, ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడ హెచ్, జనరల్గా స్ట్రక్చర్ ఇది. ఇది ఎలా రాస్తాం అంటే కనుక కార్బన్ తన దగ్గర ఉన్నటువంటి మూడు ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా ప్లేస్ చేస్తుంది. ఈ కార్బన్ తన దగ్గర ఉన్న మూడు ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ప్లేస్ చేస్తుంది. ఆ తర్వాత హైడ్రోజన్, ఇక్కడ మనకి నాలుగు ఎలక్ట్రాన్స్లో మూడు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాం, కార్బన్కి ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ని, ఈ హైడ్రోజన్ ఈ ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర మూడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ ఎలక్ట్రాన్ని, ఆ తర్వాత ఈ హైడ్రోజన్ ఈ ఎలక్ట్రాన్ తీసుకుంటాం. సో మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత కార్బన్ మొట్టమొదటి ఏం చేస్తుంది అంటే కనుక ఈ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో కార్బన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎయిట్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇక్కడ కార్బన్ని మనం తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ నుంచి కార్బన్ తీసుకుంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి కార్బన్కి, ఇక్కడ చూడండి 6+2 8 ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత హైడ్రోజన్ తీసుకుంటే హైడ్రోజన్కి సింగిల్ బాండ్ ఏర్పడుతుంది, ఆ తర్వాత ఈ హైడ్రోజన్కి సింగిల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఈ విధంగా ఈ బాండింగ్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక కార్బన్ అక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ బాండ్తో ఇంకో కార్బన్తో ఇక్కడ హైడ్రోజన్తో ఇక్కడ హైడ్రోజన్తో ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఒక ట్రిపుల్ బాండు, ఆ తర్వాత ఇక్కడ ఈ కార్బన్తో ఈ హైడ్రోజన్, ఒక సింగిల్ బాండ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మన ఈ విధంగా మనకి ఎన్ని సింగిల్ బాండ్స్ అని ఏర్పడుతున్నాయి, ఎన్ని డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అనేది ఈ విధంగా ఏర్పడుతున్నాయి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటుగా అసలు మొట్టమొదట ఈ బాండింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది అన్నదాన్ని చూద్దాం. జనరల్గా ఈ బాండింగ్ ఏర్పడడానికి మనకి ఇక్కడ ఈ బాండింగ్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఈ బాండింగ్ ఏర్పడాలంటే కనుక మొట్టమొదట ఈ కార్బన్ తీసుకుని ఈ కార్బన్కి మనకి ఇక్కడ బాండింగ్ ఏర్పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎన్ని యాటమ్స్ ఉంటాయి, ఆ యాటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మారుతూ ఉంటాయి అన్నదాన్ని చూద్దాం ఇప్పుడు. సో జనరల్గా మనము కార్బన్ తీసుకుని దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసాము అనుకోండి, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తే దానికి ఎలా వస్తుంది, కార్బన్ అటామిక్ నెంబర్ ఏమో 6. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనేది ఎలా వస్తుంది, 1s2 2s2 2p4. దీంట్లో బాండింగ్ అనేది సారీ 2p2 వస్తుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ మన కార్బన్ మిగిలిన వాటితో బాండింగ్ ఏర్పడాలంటే ఏమవ్వాలి, ఖచ్చితంగా అది టెట్రావాలెన్సీని సాటిస్ఫై చేయాలని చెప్పేసి మనం ఇంతకుముందు అనుకున్నాం. మరి ఈ టెట్రావాలెన్సీ అనేది ఎలా వస్తుంది, ఇక్కడేమో ఎస్లో 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి, పీలో 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పీలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఇవి ఎలా బాండింగ్లో ఏర్పడతాయి అంటే కనుక ఇవి ఇక్కడ మనము గ్రౌండ్ స్టేటు ఎగ్జిటెడ్ స్టేటు అనేటువంటి కొన్ని న్యూ వర్డ్స్ నేర్చుకుందాం. గ్రౌండ్ స్టేట్ అంటే కనుక అది యాక్చువల్గా యాటమ్కి ఒక న్యూట్రల్ యాటమ్కి ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్నే గ్రౌండ్ స్టేట్ అని చెప్పేసి అంటారు. సో మనం ఈ విధంగా రాసామనుకోండి దీన్ని గ్రౌండ్ స్టేట్ అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు దీన్ని మొట్టమొదటి ఏం చేద్దామంటే ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం. దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే కనుక పీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని అక్కడ ఇలా తీసుకున్నాం అనుకోండి, 2p2 వరకు తీసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు, 2px1 ఆ తర్వాత 2py1 అని రాయటాన్ని ఎగ్జైటెడ్ గ్రౌండ్ ఎక్స్టెండెడ్ ఫామ్ అని చెప్పేసి అనుకుంటాం. ఎక్స్టెండెడ్ ఫామ్ అంటే కనుక పీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని వాటి యొక్క సబ్ ఎనర్జీ లెవెల్స్లోకి రాసుకోవటం, ఆర్బిటాల్స్లోకి రాసుకోవటం, పిఎక్స్
పివై. ఇప్పుడు మొట్టమొదట ఇది మళ్ళీ రీఫ్రేమ్ చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే కనుక 1:2, 2:2, 2px1 ఆ తర్వాత 2py1. జనరల్గా 2py1 తర్వాత వచ్చేది ఏంటి, 2pz0. ఎనీథింగ్ ఫర్ జీరో అంటే కనుక పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇదంతా కూడా ఏ స్టేట్, అది ఇదంతా కూడా గ్రౌండ్ స్టేట్ కన్ఫిగరేషన్. గ్రౌండ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ అంటే ఏంటి, జనరల్గా ప్రతి ఒక్క న్యూట్రల్ యాటమ్కి ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. ఎప్పుడైతే ఇక్కడ ఈ కార్బన్ యాటమ్కి ఎనర్జీ వస్తుందో దాంట్లో అప్పుడేమవుతుందంటే, దీన్ని మనం బాక్స్ యారో మెథడ్లో కూడా రాద్దాం ఒకసారి. బాక్స్ యారో మెథడ్లో రాస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇదేమో 2:1:2 అనేది ఇనర్షియల్, అది న్యూక్లియస్ ఉంటుంది, దీంట్లో 1:2 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో 2:2, 2px2 ఉంటాయి. దీంట్లో ఈ 1:2 అనేది న్యూక్లియస్కి బాగా దగ్గరగా ఉండటం వల్ల అది ఎటువంటి బాండింగ్లో ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని మీద 1:2 అనేవి ఎప్పటికి కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే 1:2 ఇనర్షియల్, అది న్యూక్లియస్తో బాగా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది, అందువల్ల బాండ్ అనేది అది బాండ్ న్యూక్లియస్ అనేది దాన్ని హోల్డ్ చేసి ఉంచుతుంది, అందువల్ల ఈ బాండింగ్లో ఇన్వాల్వ్ కావు. మరి ఏవి ఇన్వాల్వ్ అవుతాయి, 2:2, 2px2 అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ బాక్స్ ఎలా మద్దతు దీనికి, సో 2px రాసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది 2px, ఆ తర్వాత ఇదేమో 2px 2py. ఎప్పుడైతే గ్రౌండ్ స్టేట్ నుంచేసి ఈ కార్బన్కి కొంత ఎనర్జీ వస్తుందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచేసి ఇక్కడికి వెళ్తుంది. ఆల్రెడీ దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయి. సో ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్ఫామ్ అవుతుంది అంటే కనుక ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, దీన్ని 2s1 అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ వరుసగా మూడు ఉన్నటువంటి హన్స్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, ఒక్కొక్క డీజనరేటింగ్ ఆర్బిటాల్ అంటే కనుక ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్, ఒక్కొక్క డీజనరేటింగ్ ఆర్బిటాల్లో మనము ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ప్లేస్ చేస్తాం. ఇట్లా నాలుగు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ నాలుగు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, అందువల్ల టెట్రా వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇంతవరకు ఓకే, మనకి టెట్రా బ్యాలెన్స్ అది వస్తుంది. మరి ఎప్పుడు దీనికి ఎక్సైటెడ్ స్టేట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎనర్జీ ఎలా సప్లై అవుతుంది కార్బన్కి అంటే కనుక ఒక చిన్న రీజన్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఒక బార్ మ్యాగ్నెట్ అనుకోండి, నార్త్ పోల్ సౌత్ పోల్. ఇక్కడ మనం బార్ మ్యాగ్నెట్ తీసుకుని ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం, సౌత్ పోల్ నార్త్ పోల్. ఇప్పుడు ఏమవుతాయి, ఈ రెండు కూడా దీనికి ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి, రిపల్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆపోజిట్ పొలారిటీస్ని మార్చామనుకోండి అప్పుడు రెండు మధ్య అట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఒక బార్ మ్యాగ్నెట్ని ఇంకో బార్ మ్యాగ్నెట్ దగ్గరగా తీసుకురావటం వల్ల దాని మధ్య కొంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కార్బన్ దగ్గరికి ఇంకొక యాటమ్ దగ్గరగా వస్తుందో వాటి మధ్య బాండ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఆ బాండ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే కార్బన్కి కావాల్సినటువంటి కార్బన్ ఎగ్జైట్ అవ్వటానికి కావాల్సిన ఎనర్జీని సప్లై చేస్తుంది. ఆ ఎగ్జైటింగ్ వల్ల అదేమవుతుంది, అది గ్రౌండ్ స్టేట్లో నుంచేసి ఇట్లా 4 unpaired ఆర్బిటల్స్గా మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఎగ్జైట్మెంట్ స్టేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మనము 4 orbitals తీసుకుందాం, 2s1, 2px1, 2py1, 2bz1. ఈ 4 orbitals తీసుకుంటే ఈ 4 orbitals వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే వాటన్నిటికి కూడా ఎనర్జీ అనేది ఈక్వల్గా ఉండదు, అవన్నీ కూడా సేమ్ ఆర్బిటాల్స్ ఉండవు. మరి అవి బాండింగ్లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్న దాని గురించి ఒక క్వశ్చన్. దీని గురించేసి హైబ్రిడైజేషన్ గివెన్ బై లైనస్ పౌలింగ్ ఇంపార్టెంట్ పెట్టేది. లైనస్ పౌలింగ్ హూ ప్రపోజ్డ్ హైబ్రిడైజేషన్ అంటే కనుక లైనస్ పౌలింగ్. ఈ లైనస్ పౌలింగ్ అనేది ఒక హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హైబ్రిడైజేషన్, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ అట్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ అండ్ రీషఫుల్ ఇంటూ ద సేమ్ యాటమ్ విత్ ద సేమ్ ఎనర్జీ అండ్ షేప్. అంటే మనకి వ్యాలెన్సీషన్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయిన తర్వాత వాటికి కొన్ని షేప్స్ వస్తాయి. ఆ షేప్స్ని ఎనర్జీని ఏం చేస్తాయి అంటే అవే యాటంలోకి మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి, రీడిస్ట్రిబ్యూట్ అండ్ రీషఫుల్.
దాన్నే మనం అనుకుంటామంటే హైబ్రిడైజేషన్ అని చెప్పేసి అనుకుంటాం. అట్లా ఏర్పడేటువంటి కాంపౌండ్స్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్, అటువంటి ఆర్బిటాల్స్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ హైబ్రిడేషన్ గురించి మనము మూడు రకాల హైబ్రిడేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదటిది sp3 హైబ్రిడేషన్ చూద్దాం. సో ఇక్కడ ఈ హైబ్రిడేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం చూద్దాం. సో మొట్టమొదట మనము sp3 హైబ్రిడేషన్ తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ కింద sp3 హైబ్రిడైజేషన్. సో దాన్ని మనము ch4 మీథేన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఈ sp3 హైబ్రిడేషన్ ఎలా వస్తుందో చూద్దాం. దీనికోసం మొట్టమొదట కార్బన్. ఒక హైబ్రిడేషన్ తీసుకున్నప్పుడు మనకి రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ఏమో కార్బన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటే కార్బన్ ఒక యాటమ్ ఉంటుంది, హైడ్రోజన్ ఏమో 4 యాటమ్స్ ఉన్నాయి. సో కార్బన్ని మనము జనరల్గా హైబ్రిడైజేషన్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా ఉంటుంది. సో కార్బన్ తీసుకుంటే దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ 6 అవుతుంది. ఆ తర్వాత దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. గ్రౌండ్ స్టేట్లో రాసినప్పుడు అది ఎలా వస్తుంది, 1s2 2s2 2p2 వస్తుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే బాక్స్ ఎర్ర మీదలో రాద్దాం. బాక్స్ ఎర్ర మీదలో రాసినప్పుడు మనకి ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి మనకి ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ని మనం ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వస్తుందో, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్, అప్పుడేమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి 1s2ని మనకి 2s1 ఆ తర్వాత 2p3 అవుతుంది. అప్పుడు మనకి ఎలా వస్తుంది షేపు అంటే కనుక ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కనుక మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, దీన్ని 2px1 అనుకుంటాం. ఆ తర్వాత దీన్ని 2s1, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం దీన్ని తీసుకుంటాం అంటే కనుక 2py1, ఆ తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఏమవుతుంది 2pz1. ఇప్పుడు ఏమవుతాయి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటాయో ఈ మొత్తం కూడా ఒకే లైన్లోకి వచ్చేసి విధంగా రాసుకుందాం మనం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదేమో ఒక ఎలక్ట్రాన్ 2s1, ఆ తర్వాత ఇక్కడ ఈ ఎలక్ట్రాన్, ఇక్కడ 2px1 ఒక ఎలక్ట్రాన్, ఇక్కడేమో 2py1 ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఆ తర్వాత ఇక్కడేమో ఇంకొక ఎలక్ట్రాన్ వస్తుంది, అదేమో 2pz1. సో మనకి ఇక్కడ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాలు, ఇక్కడ ఉంటే పిఎక్స్, పివై, పిజెడ్ ఈ మూడు ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవుతాయి. అప్పుడు షేప్ ఎలా వస్తుందో చూద్దాం. షేప్ అనేది జనరల్గా మనకి ఈ విధంగా వస్తుంది. ఒక ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటాం ఇక్కడ, ప్లస్ పి ఆర్బిటాల్స్ ఎన్ని అన్పేర్డ్ ఉంటే అన్ని డంబెల్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఒక డంబెల్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక డంబెల్ వస్తుంది. ఈ రెండు ఏమవుతాయి, ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, షేప్ ఈ విధంగా వస్తుంది. సో మనకి ఈ విధంగా ఇంటర్మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఇంటర్మిక్సింగ్ జరిగిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేటువంటి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇదేమంటాం దీన్ని అంటే కనుక కేవలము కార్బన్ ఉన్నటువంటి హైబ్రిడ్ షేప్. ఇప్పుడు మనకి దీని స్ట్రక్చర్ రాసుకోవాలి. మనకి స్ట్రక్చర్ రాసుకుంటే జనరల్గా ఎలా వస్తుంది, కార్బను 4 హైడ్రోజన్స్, మన జనరల్ స్ట్రక్చర్ని రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ కార్బన్ ఇక్కడ ఈ షేప్ రాసుకోవాలి. సో కార్బన్కి ఉన్నటువంటి హైబ్రిడ్ షేప్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. సో మొట్టమొదట కార్బన్కి ఉన్నటువంటి హైబ్రిడ్ షేప్ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ కూడా 4 వైపులా ఇట్లా వచ్చేస్తాయి ఎలక్ట్రాన్స్. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని చివర ఇక్కడ హైడ్రోజన్ ఒక ఆర్బిటాల్ సిగ్మా బాండ్. ఏ సిగ్మా బాండు, sp3s, ఎందుకంటే ఇది ఎస్ ఆర్బిటాల్ కదా. హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుంది 1s1, దానికి షేప్ ఏమొస్తుంది స్పెరికల్ షేప్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ హైడ్రోజన్, ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది సిగ్మా sp3s, ఆ తర్వాత
ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఇది సిగ్మా sp3s ఆ తర్వాత ఇక్కడ సిగ్మా sp3s ఈ విధంగా మనకి ఈ sp3 హైబ్రిడేషన్ అనేది ఏర్పడుతుంది సో sp3 హైబ్రిడేషన్స్ లో మనకి ఈ CH4 ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు నాలుగు సిగ్మా బాండ్స్ sp3s తో ఏర్పడతాయి ఇప్పుడు దీని తర్వాత మనము నెక్స్ట్ ఏమో sp2 హైబ్రిడేషన్ గురించి డిస్కస్ చేద్దాం सो sp3 हाइब्रिड sp2 हाइब्रिडेशन sp2 हाइब्रिडेशन मैं तीसुकुंदा एग्जांपल किंदा सो sp2 हाइब्रिडेशन की मैं जनरल गा C2H4 ईथीन आर इथिलीन अनि चेप्पेसि अंटाम मनं दानि C2H4 नी एग्जांपल किंदा तीसुकुंदा दींट्लो C2H4 नी मनं तीसुकुन्नप्पुडु ఇక్కడ ఇంతకు ముందు sp3 హైబ్రిడేషన్ ఎందుకన్నాం అంటే గనుక ఒకే ఆర్బిటాలు మూడు లోన్ పేర్ మూడు అన్పేర్డ్ ఆర్బిటల్స్ అవి బాండ్లు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దాన్ని sp3 హైబ్రిడేషన్ అని చెప్పేసి అనుకుందాం మరి దీన్ని sp2 హైబ్రిడేషన్ అంటామంటే దాని మీనింగ్ ఏంటి ఒకే ఆర్బిటాలు రెండు p ఆర్బిటల్స్ అవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి అవి ఎలా ఇన్వాల్వ్ అవుతాయి అది అనేది మనం ఇప్పుడు చూద్దాం సో sp3 హైబ్రిడేషన్లో కార్బన్ అటామిక్ నెంబర్ ఏమో 6 ఉంటుంది సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనకి 1s2 2s2 2p2 ఉంటుంది సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో మనం రాసుకుంటే కనుక ఇక్కడేమవుతుంది ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2s2 అవుతుంది ఇక్కడేమో మనకి 2p2 ఇక్కడేమో 2px1 ఉంటుంది ఇక్కడేమో 2py1 ఉంటుంది ఇక్కడేమో బ్లాంక్ ఉంటుంది సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎగ్జిటెడ్ స్టేట్లోకి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ 2s ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇట్లా వస్తుంది దీన్ని 2s1 అని చెప్పేసి అనుకుంటాం ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది దీని పేరు 2px1 ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడేమో 2py1 ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఇదేమో 2pz1 సో ఇవి ఎలా మారుతాయి అంటే కనుక ఇక్కడ ఒకే ఆర్బిటాలు ఇక్కడ రెండు p ఆర్బిటల్స్ మాత్రమే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి అప్పుడు మనం దాన్ని ఇట్లా రాసుకోవాలి 2s1 ఆ తర్వాత 2px1 ఆ తర్వాత 2py1 ఇది మాత్రమే మనకి బాండింగ్లో ఉంటుంది దీని పక్కన మనకి ఇది సెపరేట్గా ఇంకొక బాండ్ ఏర్పడుతుంది ఇది ఎలాగన్నది కూడా చూద్దాం మనం సో ఇక్కడ ఒకే ఆర్బిటాలు రెండు పి ఆర్బిటాల్స్ కలిసి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అప్పుడు షేప్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఈ షేప్ని మనం తీసుకుంటే ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏంటి స్పెరికల్ దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది పి ఆర్బిటాల్ షేప్ ఏంటి ఇక్కడ 1 అని పేరు ఉంది కాబట్టి 1 బాండ్ 1 లూప్ ఆ తర్వాత ఇంకొక ఆర్బిటాల్ ఉంది కాబట్టి ఇది ఇంకో లూప్ వస్తుంది సో మనం ఈ విధంగా తీసుకుంటాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఎలా ఏర్పడుతుంది సెంట్రల్ యాటమ్ అంటే కనుక ఈ మొత్తం ముందైతే కనుక ఇంటర్మిక్స్ అవుతాయి ఇంటర్మిక్స్ అయిన తర్వాత దానికి ఎటువంటి షేప్ వస్తుంది అంటే కనుక జనరల్గా దానికి వచ్చే షేప్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఈ షేప్ అనేది మనకి కేవలం దేనికి ఇది కార్బన్కి మాత్రమే ఆ తర్వాత హైడ్రోజన్ అటామిక్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 సో దీని కన్ఫిగరేషన్ ఏంటి 1s1 దీనికి షేప్ ఏమొస్తుంది ఒక ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ విత్ 1 ఎలక్ట్రాన్ ఇప్పుడు మనము బాండ్ అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం సో C2H4ని మనం ఎలా రాసుకుంటాం C డబుల్ బాండ్ C అక్కడ హైడ్రోజన్ ఇట్లా హైడ్రోజన్ వస్తుంది ఇక్కడ హైడ్రోజన్ మనం ఈ విధంగా హైడ్రోజన్ తీసుకుంటాం అంటే మొట్టమొదటి ఏం చేయాలి మనము కార్బన్ తీసుకుందాం కార్బన్ తీసుకుని కార్బన్ని మనము జాగ్రత్తగా డ్రా చేస్తే సో ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇది ఏ హైబ్రిడైజేషన్ sp2 అందువల్ల దీంట్లో సిగ్మా sp2 sp2 అని చెప్పేసి రాసుకుంటాం ఆ తర్వాత ఇంకా దీంట్లో ఇంకా రెండు షేడ్స్ ఉన్నాయి దాన్ని ఎలా రాసుకుంటాం మనము ఈ విధంగా తీసుకుంటాం సో మనకి ఈ విధంగా వస్తుంది సో దీంట్లో మొట్టమొదట మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఇదేంటి సిగ్మా sp2s
అంతే కదా, ఈ సిగ్మా ఎస్పీ టు ఎస్. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ మనము ఇంకొక షేప్ని కట్రా చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఇది సిగ్మా ఎస్పీ టు ఎస్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకొక ఇదేంటి సిగ్మా ఎస్పీ టు ఎస్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి, మళ్ళీ ఇంకొక ఇది సిగ్మా ఎస్పీ టు ఎస్. ఇంతవరకు మనకున్నటువంటి ఎస్ ఆర్బిటాల్కి రెండు పి ఆర్బిటాల్స్ తీసుకున్నాం. మళ్ళీ మనకి వేరుగా ఇంకొక ఆర్బిటాల్ ఉంది కదా, సో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటాం. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది, పై పీజెడ్ పీజెడ్. సో మొత్తము మనకి ఎన్ని సిగ్మా బాండ్స్ ఏర్పడినాయి అంటే కనుక సిగ్మా ఎస్పీఎన్ ఎస్పీ టు ఎస్ వన్, ఇక్కడ టూ, ఇక్కడ త్రీ, ఇక్కడ ఫోర్, ఇక్కడ ఫైవ్. ఫైవ్ సిగ్మా బాండ్స్, వన్ పై బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇది దేనికి, సి టు హెచ్ ఫోర్కి. ఇదేమో ఎస్పీ టు హైబ్రిడేషన్. ఎందుకని ఇది ఎస్పీ టు హైబ్రిడేషన్ అంటే కనుక ఒక ఎస్ ఆర్బిటాల్ ఆ తర్వాత రెండు పి ఆర్బిటాల్స్ కలిసి ఏర్పడి కాబట్టి దీని ఎస్పీ టు హైబ్రిడేషన్ అని చెప్పేసి అనుకుంటాం. మూడు ఉంది మనకి, దాన్ని ఎస్పీ వన్ హైబ్రిడేషన్ చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఎస్పీ వన్ హైబ్రిడేషన్ అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఎస్పీ వన్ హైబ్రిడేషన్కి మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ సి టు హెచ్ టూని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. సో దాంట్లో మొట్టమొదట ఎస్పీ వన్ హైబ్రిడేషన్. ఎస్పీ వన్ హైబ్రిడేషన్ కింద మనం ఏం తీసుకుందాం, సి టు హెచ్ టూ. దీన్ని ఎసిట్లీన్ అని చెప్పేసి అంటారు, లేకపోతే కనుక ఈథైన్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా వచ్చేటువంటి సెషన్లో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, సి ట్రిపుల్ బాండ్ సి హెచ్, ఇక్కడ హెచ్. దీంట్లో మొట్టమొదట కార్బన్ తీసుకుందాం. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత, సిక్స్. దీని ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాద్దాం. సో వన్ ఎస్ టూ, టూ ఎస్ టూ, టూ పి టూ. దీంట్లో మొట్టమొదట మనం స్టేజ్ రాద్దాం, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం. ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తే మనకి ఇదేమో టూ ఎస్ టూ, ఇదేమో టూ పి ఎక్స్ వన్, ఇదేమో టూ పి వై వన్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను గ్రౌండ్ స్టేట్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను ఎగ్జిట్ స్టేట్లో రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి టూ ఎస్లో నుంచేసి ఒక ఎలక్ట్రాను ఇక్కడ నుంచేసి ఇట్లా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ టూ పి ఎక్స్ వన్ అంటాం దీన్ని, ఇదేమో టూ పి వై వన్. ఆ తర్వాత ఇక్కడేమో మనకి టూ పి జెడ్ వన్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎగ్జిట్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకే ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాలు మాత్రమే అవి బాండింగ్లో ఏర్పడతాయి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి టూ ఎస్ వన్, ఆ తర్వాత ఇక్కడ టూ పి ఎక్స్ వన్ వస్తుంది. ఆ తర్వాత ఇవి సెపరేట్గా ఉంటాయి, ఈ రెండు హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కావు. మరి అప్పుడు షేప్ ఎలా వస్తుందో చూద్దాం. సో మొట్టమొదటి ఇప్పుడు షేప్ దేనికి రాయాలి మనకి, ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ ఉంది, అందువల్ల షేప్ వచ్చినప్పటికల్లా మనకి షేప్ ఈ విధంగా ఏర్పడుతుంది. ఎస్ ఆర్బిటాల్ షేప్ స్పెరికల్, పి ఆర్బిటాల్ షేప్ డంబెల్. ఈ రెండు కలిసిపోతే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ విధంగా షేప్ వస్తుంది. ఈ షేప్ కనుక రెండు మిక్స్ అయినప్పుడు ఈ విధంగా మనకి షేప్ వస్తుంది, డంబెల్ ఇన్సైడ్ డంబెల్. ఇటు ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఇదేమో ఒక ఎలక్ట్రాన్, ఇది కార్బన్కి. మరి హైడ్రోజన్కి అయితే కనుక అటామిక్ నెంబర్ వన్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది, వన్ ఎస్ వన్. షేప్ ఏమొస్తుంది, కేవలం ఒక ఎస్ ఆర్బిటాల్ అని పేరేడు. సో ఈ విధంగా షేప్ వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని ఏం చేద్దామంటే కార్బన్ ట్రిపుల్ బాండ్, ఆ తర్వాత ఇటు పక్కన హైడ్రోజన్, ఇటు పక్కన ఒక హైడ్రోజన్, ఈ షేప్ రాద్దాం. మొట్టమొదట డంబెల్ ఇన్సైడ్ డంబెల్, డంబెల్ ఇన్సైడ్ డంబెల్. కార్బన్ ఒక కార్బన్ రాసాం, ఒక కార్బన్ రాసాం. ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇదేంటి సిగ్మా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా టూ అన్పేర్డ్ పి ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ రాద్దాం.
వీటి మధ్య బాండ్ ఏర్పడుతుంది. దీని పేరేంటి? ఇక్కడ దీని మధ్య ఉన్నటువంటి బాండ్ని మనము పై టూ పీ వై అని చెప్పేసి రాసుకుంటాం. ఆ తర్వాత ఇంకోటి మనకి ఇక్కడ ఇంకో బాండ్ వస్తుంది. ఇది పై టూ పీ జెడ్. సో ఇక్కడ మనకి ఎన్ని సిగ్మా బాండ్స్ ఏర్పడినాయి? ఒక సిగ్మా బాండు, రెండు పై బాండ్స్ అనేవి ఈ విధంగా ఏర్పడినాయి. సో ఇదంతా కూడా మనకి హైబ్రిడేషన్స్ గురించి. అదో ఈ సెషన్లో మనం ఇప్పటి వరకు అసలు కార్బన్ అంటే ఏంటి, అది పిరియాడికల్ టేబుల్ ఎక్కడ ఉంటుంది, దాంతోపాటుగా ఈ కార్బన్ అనేది ఎన్ని కాంపౌండ్స్ని ఏర్పరుస్తుంది, అది అయానిక్ బాండా కోవలెంట్ బాండా, ఆ తర్వాత ఇది గ్రౌండ్ స్టేట్ ఎగ్జిస్ట్ స్టేట్, ఆ తర్వాత హైబ్రిడైజేషన్, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ సిరీస్లో మనము ఈ కార్బన్ ఎందుకని ఇంత వెరస్టైల్గా ఉంది అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.